కీర్తన గ్రంథం 12వ కీర్తన 6వ వచనం చదవండి. ఏవి పవిత్రములు, ఇప్పుడు అపవిత్రమైన వాటిని ముట్టద్దు అని దేవుడు చెబుతుంటే మరి పవిత్రమైనవి ఏంటో చూపించండి, వాటిని ముట్టుతాము అని గనక మీరంటే బైబిల్ సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథం 12వ కీర్తన 6వ వచనం, యెహోవా మాటలు పవిత్రమైనవి. ఎలాంటివంట అవి? పవిత్రమైనవట. అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి వెండిని ఒక్కసారి మూసలో వేసి ఊదితేనే దానిలో మొస్తంతా బయటకు వచ్చేస్తుందట, ఒక్కసారి చేస్తేనే. కానీ ఇక్కడ ఎన్నిసార్లు చేశారట అంటే అందులో ఇంకా కల్మషం లేదన్నమాట, కపటం లేదన్నమాట. ఆ మాటల్లో ఎంత పవిత్రత ఉందో మనం ఆలోచించేయాలి. యెహోవా మాటలు ఎలాంటివి? ఇప్పుడు అపవిత్రమైన వాటిని ముట్టద్దు అంటే దేవుని వాక్యమునికి విరోధమైన వాటిని మనం ఏం చేయకూడదన్నమాట, ముట్టకూడదు. ప్రభు వాక్యమే మనకు రాజ్యాంగం, ప్రభు వాక్యమే మనకు ఆధారం, ప్రభు వాక్యమే మనకు ఆదరణ, ప్రభు మాటలే మనకు ప్రోత్సాహం, ప్రభు మాటలే మన సమస్తము. గట్టిగా చెవుళ్ళు కొట్టి దేవుని మహిమపరచండి. గాడ్స్ వర్డ్ ఈజ్ ఎవ్రీథింగ్ టు us. దేవుని మాటలే మన సమస్తం గనుక యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి మట్టి మూసలో వేసి కరిగించి ఊదిన తర్వాత వచ్చిన వెండి అంత పవిత్రమైన మాటలు. ఎస్, దేవుని వాక్యం మన జీవితాల్లో మేలు చేసేది, మన జీవితాల్లో అద్భుతాలు చేసేది. బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఉందో దానికి కదా. మీరు బైబిల్ అందరికీ ఉన్నాయి కదా, దాని పైన టైటిల్ ఏముంటుంది చెప్పండి? పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. ఎందుకోసం అంటే దానిలో ఉన్న దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. కొంతమంది అంటూ ఉంటారు పరిశుద్ధ గ్రంథమా, యోబు లోతు తన కుమార్తెతో పాపం చేశాడు కదా, అబ్బో అది పవిత్రత అంటారు చాలామంది. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి బలహీనతలు రాయబడలేదని నేను చెప్పట్లేదు. లోతు పాపం చేశాడు, ఉన్నదంటే రాశాడు దేవుడు అక్కడ. దావీదు పాపం చేశాడు, నా హృదయానుసారుడు కదా, పోన్లే అది మరుగుపరిచేయండి, అది డిలీట్ చేశాడని దేవుడు చెప్పలేదు. దావీదు అంటే దేవునికి మహా ఇష్టమైనప్పటికీ కూడా దావీదు చేసిన ఆ పొరపాటును కూడా బైబిల్లో రాయించుంచాడు. అది దేవుని గొప్పతనం. అది కొంతమంది చాలామంది అంటూ ఉంటారు బైబిల్ని మార్చేశారండి, మార్చి మార్చి రాశారండి. మార్చి మార్చి రాసి ఉంటే అలాంటివేమి కనబడవు బైబిల్లో. లోతు చేసిన పాపము కనబడదు, దావీదు చేసిన పాపము కనబడదు, మరెవరు చేసిన పాపం కూడా బైబిల్లో ఉండదు. మార్చి మార్చి కనుక రాసేస్తే అన్నీ మనకు కావలసినట్టే ఉంటాయి బైబిల్లో. కానీ దేవుని మాట ఉన్నదున్నట్టుగా దేవుడు రాయించి పెట్టాడు. లోతు పాపం చేశాడు, ఎవరు కాదన్నారు? నేనేమన్నా కాదన్నానా? పోనీ దేవుని సేవకులనే కాదన్నారా? మేము ఒప్పుకున్నాం కదా. అలా ఉండద్దనే కదా చెబుతున్నా అందరికీ. బైబిల్లో కొంతమంది క్యారెక్టర్లు ఎందుకు దేవుడు రాయించాడంటే అలాంటి పాపంలో మీరు చేయకూడదని, దానికోసం దేవుడు రాయించాడు. న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లో వేస్తారండి, కారు కారు గుద్దుకొని 10 మంది చచ్చిపోయారని రాస్తారు. అంటే అర్థమేంటి? మనం కూడా లాలాచార సెంటర్లో ఇంకో కారును గుద్దేమనా? వాళ్ళు ఎందుకు రాశారు అది? అలాంటి యాక్సిడెంట్లు కొంచెం దూరంగా ఉండండి, సిగ్నల్ లైట్స్ జంపింగ్ చేయకండి, రెడ్ సిగ్నల్ పడితే ఆగండి, సీటు బెల్ట్ పెట్టుకోండి, ఇలాంటివన్నీ ప్రికాషన్స్ తీసుకోండి అని జాగ్రత్తలు చెప్పడానికి ఆ ఫోటో వేస్తారు తప్ప, 2 కార్లు గుద్దుకునే కనుక తీరా కారు అని చెప్పి మోరంపూడి సెంటర్లో కారును గుద్దేసుకుంటాం మనం. లోతు గురించి ఎందుకు బైబిల్లో రాయబడింది? నువ్వు అలాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉంటావని దేవుడు ఆ మాటలు రాయించాడు. ఇంకొక మాట, లోతు గురించి ఆ మాటలు రాయబడినప్పుడు లోతు ఒక మానవునిగానే చూస్తున్నాం తప్ప లోతును ఎప్పుడు దేవుణ్ణిగా మనం ఆరాధన చేయలే. ఏమన్నా ఎవరైనా లోతుకి ఎప్పుడైనా ప్రార్థన చేశారని మీరు ఎవరైనా ఇక్కడ లోతుకి ఎప్పుడైనా ఆరాధన చేశారా? లోతయ్యా నీకు స్తోత్రం అన్నారా ఎవరైనా? అనో, లోతును మనిషిగానే చూస్తాం. కానీ కొన్ని కొన్ని గ్రంథాల్లో కొన్ని కొన్ని పరిస్థితుల్లో అలాంటి భయంకరమైన క్యారెక్టర్ కలిగిన వాళ్ళని దేవుళ్ళుగా ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది. మనం లోతును మనిషిగానే చూస్తాం, మనిషి కాబట్టి బలహీనతలు ఉన్నాయి. కానీ కొంతమంది పూజనీయులు ఆరాధనీయులు అని పిలిపించుకుంటున్న వారిలో అంతకన్నా దౌర్భాగ్యమైన జీవితాలు కనబడతాయి. వాళ్ళ దేవుళ్ళని ఆరాధన చేసేవాళ్ళు చాలామంది ఉండుండొచ్చు, కానీ ఎప్పుడు కూడా బైబిల్లో ప్రభువుని తప్ప, అందరూ చెప్పండి ఈ మాట, ప్రభువుని తప్ప ఏ భక్తుడు మనకు దేవుడు కాదు. చెప్పాలి గట్టిగా, ప్రభువు తప్ప ఏ భక్తుడు మనకు దేవుడు కాదు. దావీదు ఉన్నాడు దేవుని హృదయానుసరుడే అలా అని చెప్పి మనం ఎప్పుడైనా దావీదుకు పూజలు చేసామండి? ఎవరైనా చెయ్యం. దావీదును మనిషిగానే చూస్తాం మనం.
దానియేలును మనిషిగానే చూస్తాం, యోసేపును మనిషిగానే చూస్తాం. వారి జీవితంలో మంచి విషయాలు నెరవేర్చుకోవడానికి మాదిరిని తీసుకొని ప్రయత్నం చేస్తాం, కానీ వాళ్ళని ఎప్పుడు మనం దేవుళ్ళుగా ఆరాధన చేయలేరు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథమా? ఇలాంటివన్నీ ఉన్నాయంటే ఉంటాయి. ఎందుకోసం అంటే మనిషి బలహీనతలు దేవుడు రాసిపెట్టాడు, కానీ దేవుడు బలహీనుడు కాదు. దేవుడు నా మనస్తోత్రం కలనుగాక. నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఆయన గురించిన ప్రతి మాట పరిశుద్ధమైనదే. యేసు క్రీస్తు ప్రభు మాటలు పవిత్రమైనవని బైబిల్ సెలవిస్తాం. అందరూ బట్టి ఇలాంటి పవిత్రతలు మనం ఎదిగినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని సువార్త నిమిత్తం నేను ఏం చేయబడ్డాను? ప్రత్యేకించబడ్డాను. ప్లీజ్ రిమెంబర్ దట్ యు ఆర్ ఎ సెపరేటెడ్ వన్. మన లోకంలోనే ఉంటాం కానీ లోక సంబంధంలో కాదు. దేవుడు మనందరినీ ఎలా ఉండాలని పిలిచాడు? ఈరోజు నుండి జీవిద్దామా ప్రత్యేకంగా, లేకపోతే నలుగురిలో నథానియల్ని కలిసిపోదామా? కులంతో కొర్నేలేశాడు ఒక ఆయన, ఆ పేర్లు పెడితే బాగాలేదని క్రైస్తవ పేరు. నలుగురితో ఎప్పుడు కలవద్దు, ప్రత్యేకంగా జీవించు, ప్రభుని దీవిస్తారు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.